నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫైవ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వైల్ లూప్ అండి. సో జనరల్గా మనం వైల్ లూప్ని వైల్ వి ఎండ్ లూప్ కూడా అంటామండి. ఓకే, సో చూద్దామండి. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎక్సెల్ విబిఏ నేర్చుకోవాలనుకుంటే, నా ఛానల్ ప్లే లిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ విబిఏ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి, దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియో మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళాలనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయింటాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, ఓకే. సో మన వైల్ లూప్, సో ఇంతకుముందు మనం ఫర్ లూప్ కానీ ఫర్ ఈచ్ నెక్స్ట్ లూప్ చూసాం, అలాగే డూ లూప్ చూసాం. సారీ, డూ లూప్ కాదండి, డూ వైల్ లూప్ చూసాం, అలాగే డూ అంటిల్ కూడా చూసాం. సో నెక్స్ట్ మనం ఈరోజు చూడబోయేది వైల్ లూప్ అండి. సో చూద్దాం ఈ వైల్ లూప్ ఎలా వర్క్ అవుతుందో. సో వైల్ లూప్ అనేది సేమ్ డూ వైల్ లూప్ లాగానే వర్క్ అవుతుంది. సో చూద్దామా. రైట్, సో నేను డెవలపర్ ట్యాబ్కి వెళ్ళి విజువల్ బేసిక్కి వెళ్తాను. సో ఆల్రెడీ నేను సబ్ వైల్ వి ఎండ్ అని రాశాను. ఓకే, సో దీనిలో మనం ప్రోగ్రామ్ రాద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ వన్ సేమ్ వైల్ డూ వైల్లో లాగా 2, 3, 4, 5 ఇలా ప్రింట్ అవ్వాలనుకుంటున్నాం. సో ఇలా ప్రింట్ అవ్వడానికి మనకి మ్యాక్రో ద్వారా, సారీ మన విబిఏ ద్వారా ఎలా కోడ్ రాయాలో చూద్దాం. ఓకే, సో మనం దీనిలో వైల్ వాడదామండి. ఓకే, సో డిమ్ ఐ ఈజ్ యాజ్ ఇంటీజర్. సో నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఇంటీజర్. ఓకే, ఇంటీజర్. రైట్, సో డిమ్ ఐ యాజ్ ఇంటీజర్ అంటే ఐ అనే వేరియబుల్ నేను ఇంటీజర్ లాగా తీసుకుంటున్నాను. ఇంటీజర్ కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఐలో వన్ స్టోర్ అవుతుంది, వన్లో సేవ్ చేస్తాను. ఓకే, సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇప్పుడు ఐలో ఏం స్టోర్ అయింది, 1 అని స్టోర్ అయ్యింది. సో ఇప్పుడు మనం లూప్ రాస్తాం. సో వైల్ ఐ, కండిషన్ ఏంటి, నాకు 6 వరకు కావాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, ఐ లెస్ దాన్ 6 అని టైప్ చేస్తాను. ఓకే, సో వి ఎండ్. రైట్, నేను వైల్ని ఎండ్ చేశాను. ఈ ఎండ్ చేసే లోపల నాకు రెండు ఇవ్వాలి, స్టేట్మెంట్స్ ఇవ్వాలనుకుంటుంది. ఒకటేమో ఇక్కడ 1, 2, 3 ప్రింట్ అవ్వాలి కదా, సో సెల్ నెంబర్ 1. ఓకే, సో నేనేం చేస్తాను, సెల్స్ 1, 1 డాట్ వాల్యూ ఈక్వల్ టు ఐ. సో ఐ వాల్యూ మళ్ళీ పెరగాలి, మనకు పెరగకుండా ఏమవుతుందంటే లూప్ అనేది ఆగదు. సో కాబట్టి నేనేం చేస్తాను, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1, సేమ్ మన డూ వైల్ లూప్ లాగానే. ఓకే, రైట్, చూడండి. రైట్, సో ఇప్పుడు చూద్దామా. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ వన్ ఫస్ట్ సెల్, ఫస్ట్ రో, ఫస్ట్ కాలం, సెల్ 1, 1 ఇందులో ఫస్ట్ ఏమవుట్ ప్రింట్ అవుతుంది, 1 అని ప్రింట్ అవుతుంది. చూద్దామా, తర్వాత ఏమవుతుంది, మళ్ళీ 2 అవుతుంది, 3 అవుతుంది, అది ఎలా అవుతుందో చూద్దాం మనం. ఓకే, సో సేమ్ స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ అనేది ఇంటీజర్గా తీసుకుంటుంది, ఐలో 1 అనేది స్టోర్ అయ్యింది. సో ఐలో 1 స్టోర్ అయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తుంది, ఐ లెస్ దాన్ 6 అంటే 1 లెస్ దాన్ 6 అంటే ఎస్ కండిషన్ సాటిస్ఫై. సో లోపలికి వెళ్తుంది, సెల్ 1, 1 అంటే ఇక్కడ ఏమని ప్రింట్ అవుతుంది, ఏమని స్టోర్ అవుతుంది అని అంటే చూడండి, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని చూపిస్తుంది, చూసారా ఇక్కడ కింద. సో ఇప్పుడు ఏమని ప్రింట్ అవుతుంది, ఇక్కడ 1 చూడండి. సో ఇక్కడ నెక్స్ట్ ఏమవుతుంది చూడండి, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే ఒకటి, ఒక వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు 1 కాదు, 2, ఐ అనేది ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఆల్రెడీ ఐ ఏంటి 1 కదా, సో ఐ ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1. సో ఈసారి ఏమవుతుంది, ఐ అనేది 2. సో ప్రతిసారి ఇలా ఒకటి ఇంక్రీజ్ అవుతుందండి. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 2 కదా, చూడండి, 2 లెస్ దాన్ 6 అంటే ఎస్, మళ్ళీ కండిషన్ సాటిస్ఫై అయింది, మళ్ళీ లోపలికి వెళ్తుంది, చూడండి మళ్ళీ ఇక్కడ 2 అని ప్రింట్ అయింది. సో మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది, 3 అవుతుంది, చూడండి, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1. సో ఇలా ప్రతిసారి ఇంక్రీజ్ అవుతూ పోతుంది, చూడండి కండిషన్ సాటిస్ఫై, మళ్ళీ ఈసారి ప్రింట్ అవుతుంది 3 అని ప్రింట్ అయింది, చూడండి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ చెక్ చేస్తుంది, ఐ ఏంది ఈసారి 4, 4 లెస్ దాన్ 6 ఎస్, సో 4 అని ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ 5 అని ప్రింట్ అవుతుంది, ఇప్పుడు ఏమవుతుంది 6, ఇప్పుడు కండిషన్ ఏంది చూడండి, 6 కన్నా తక్కువనా, కాదు. సో ఏమవుతుంది, డైరెక్ట్ ఇక్కడ జంప్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వదు. ఓకే, సో ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వకుండా డబ్ల్యూ ఎండ్కి జంప్ అవుతుంది, చూడండి బయటకు వచ్చేసింది. ఓకే, డబ్ల్యూ ఎండ్ ఏం చేసింది, బయటకు నూకేసింది, తను జరిపేసింది. సో ఇక్కడ లూప్ అనేది ఎండ్ అవుతుంది, కండిషన్ ఫెయిల్ అయితే బాగుంది కదా. సో ఇలా చూడండి, సపోజ్ మీకు నెక్స్ట్ లైన్లో కావాలనుకున్నా, సేమ్ డూ వైల్ లూప్లో ఏం చేసాం మనం, 1 తీసేసి ఐ పెట్టాం. సో ఐ పెట్టడం వల్ల ఏమవుతుందో చూద్దామా. రైట్, సో ఐ పెట్టడం వల్ల మనకు కాలం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ కాకుండా ఇలా ప్రింట్ అవుతుంది. సో ఇది కూడా చూద్దామా. రైట్, సో ఫస్ట్ ఏమైంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ 6 ఎస్, 1 లెస్ దాన్ 6 కదా, సెల్ 1, 1లో ఐలో ఏముంది, 1, 1, 1లో 1 అని ప్రింట్ అవ్వాలి, చూడండి ప్రింట్ అవుతుంది, చూడండి ప్రింట్ అయిందా. నెక్స్ట్ ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే 2 అవుతుంది.
సో మళ్ళీ చూడండి కండిషన్ చెక్ చేస్తుంది, టూ లెస్ దాన్ సిక్స్ ఆ ఎస్. సో మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ టూ కామా వన్, చూడండి ఇక్కడ నెక్స్ట్ దాంట్లోకి వెళ్తుంది ఇప్పుడు. సో ఈసారి ఏమవుతుంది సెకండ్ దాంట్లో టూ అని ప్రింట్ అవుతుంది, చూడండి టూ కామా వన్లో టూ అని ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది త్రీ, ఐ త్రీ అవుతుంది చూడండి. అప్పుడు ఏమవుతుంది మళ్ళీ చూడండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్, చూడండి ఇక్కడికి ఏమైంది సిక్స్ ఫైవ్ వరకు ప్రింట్ అయింది, సిక్స్ సిక్స్ కన్నా తక్కువ కాదు కాబట్టి బయటకు వచ్చేసింది. రైట్ చూడండి సిక్స్ సిక్స్ కన్నా తక్కువనా, ఓకే. సో మళ్ళీ అది రిపీట్ అవుతుందండి, ఓకే రైట్. సో ఇలా సిక్స్ వరకు ఆగిపోయిందండి, ఓకే. సో మళ్ళీ చూద్దామా ఇంకోసారి ఎలా రన్ అవుతుందో. రైట్ రైట్. సో ఫస్ట్ నుంచి మళ్ళీ ఐ ఈజ్ ఈక్వల్ టు వన్, సో ఇక్కడ ఏమని ప్రింట్ అవుతుంది వన్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టూ అవుతుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది టూ లెస్ దాన్ ఐ లెస్ దాన్ సిక్స్ అంటే టూ లెస్ దాన్ సిక్స్, కండిషన్ సాటిస్ఫై అయింది టూ కామా వన్ ఇక్కడ. సో ఐ అంటే ఏంది టూ. సో ఇలా నేను ఫాస్ట్గా జరిపేస్తాను, త్రీ ప్రింట్ అవుతుంది ఫోర్ ప్రింట్ అవుతుంది, ఫైవ్ ప్రింట్ అయ్యాక చూడండి ఇక్కడ ఏమవుతుంది ఐ వాల్యూ అయింది సిక్స్. సో ఇక్కడ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది, నెక్స్ట్ డైరెక్ట్ ఎండ్కి వచ్చేస్తుంది. సో ఇలా ప్రోగ్రామ్ అనేది ఆగిపోయింది, ఎండ్ అయిపోయింది. రైట్, సపోజ్ మీకు కాలం వైజ్ కావాలా ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నాను, సో అప్పుడు ఏం చేస్తారంటే మీకు ఈ రో అనేది వన్ పెట్టేసి రో కాన్స్టెంట్గా ఉంచి కాలం అనేది ఐ పెట్టండి. సో అప్పుడు ఏమవుతుంది వన్ కామా వన్ టూ కామా వన్ బదులు మనకి టూ కామా వన్ అంటే కిందికి వెళ్తుంది, అలాగే టూ వన్ కామా టూ వన్ కామా త్రీ అంటే ఇలా పోతుంది, ఓకే. సో కాలం వైజ్గా పెరుగుతుంది ఈసారి, ఇంతకుముందు కాలం వైజ్గా పెరిగింది, ఇప్పుడు రో వైజ్గా పెరుగుతుంది, ఓకే. సో ఒకే రోలో నెక్స్ట్ నెక్స్ట్ కాలంకి వెళ్తుంది, ఇంతకుముందు ఏం చేయిందంటే ఒకే కాలంలో నెక్స్ట్ రోకి వెళ్ళింది. రైట్ చూద్దామా, సో దీన్ని ఎరేజ్ చేస్తున్నాను నేను, చూడండి ఈసారి నేను డైరెక్ట్ రన్ చేస్తాను, లేదా మనం ఒకసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం, దాని తర్వాత మనకు క్లియర్గా ఐడియా వస్తుంది, ఓకే. సో ఈసారి ఐ ఈజ్ ఈక్వల్ టు వన్ మళ్ళీ సేమ్ చూడండి, వన్ కామా వన్లో వన్ అని ప్రింట్ అవుతుంది, చూడండి ఐ అంటే వన్ కాబట్టి వన్ కామా వన్లో వన్ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏమవుతుంది ఐ వాల్యూ టూ అవుతుంది. రైట్ చూడండి ఈసారి ఏమైంది రో వన్నే కాకపోతే కాలం అనేది జరుగుతుంది టూ, రో అనేది ఇదే సేమ్ ఇదే రో కాకపోతే కాలం అనేది టూ అంటే బీలోకి వచ్చింది చూడండి. ఇప్పుడు ఈసారి టూ ఎక్కడ ప్రింట్ అయింది చూడండి. సో ఇలా నెక్స్ట్ త్రీకి వెళ్తుంది, నెక్స్ట్ ఫోర్కి వెళ్తుంది, నెక్స్ట్ ఫైవ్కి వెళ్తుంది, అయిపోతుంది. తర్వాత సిక్స్ ఎండ్, బాగుంది కదా. అదే మీకు రో కాలం రెండు పెంచారనుకోండి, అప్పుడు డయాగ్నోస్ ఇలా వస్తుంది, అది కూడా చూద్దామా. రైట్ ఓకే. సో నేను ఏం చేస్తాను ఈసారి రో కాలం రెండు రెండు ఐ పెడతాను. సో అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వన్ ఏమో వన్ కామా వన్, సో ఇది కూడా స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఐ ఈజ్ ఈక్వల్ టు వన్ ఐ లెస్ దాన్ సిక్స్ ఎస్. ఇప్పుడు చూడండి వన్ కామా వన్ అండి ఇక్కడ కదా, సో వన్ అని ప్రింట్ అవుతుంది చూడండి. నెక్స్ట్ టూ అయింది, సో ఈసారి మళ్ళీ చూడండి టూ కామా టూ అంటే ఇది సెకండ్ కాలం సెకండ్ రో చూడండి ఇక్కడ ప్రింట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ థర్డ్. సో ఈసారి కాలం పెరుగుతుంది రో పెరుగుతుంది చూడండి. సో ఈసారి ఎండ్ అయిపోతుంది చూడండి, సిక్స్ ఫైవ్కి వచ్చాక ఎండ్ అయిపోతుంది, బాగుంది కదా. సో మీరు ఎలా కావాలంటే అలా ప్రింట్ చేసుకోవచ్చు, ఓకే. సో మీరు ఐ వాల్యూ ఎక్కడ పెడితే రోలో పెడితే రో ఇంక్రీజ్ అవుతుంది, కాలంలో పెడితే కాలం ఇంక్రీజ్ అవుతుంది, రెండిట్లో పెట్టామనుకో రెండిట్లు ఇంక్రీజ్. సపోజ్ మీకు టెన్ నెంబర్స్ కావాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు సింపుల్గా ఇక్కడ టెన్ ప్లేస్లో సిక్స్ ప్లేస్లో లెవెన్ పెడతాం. సో ఇది డైరెక్ట్ రన్ చేస్తానండి, రన్ చేసి చూద్దాం చూడండి టెన్ వరకు ప్రింట్ అయింది. సో టెన్ తర్వాత ప్రింట్ అయిందా లేదా చూద్దామా, చూడండి ప్రింట్ అవ్వాలి. సో ఎందుకు టెన్ వరకు ప్రింట్ అవుతుంది, టెన్ తర్వాత ఏమవుతుందంటే ఐ వాల్యూ అనేది లెవెన్ అవుతుంది. సో లెవెన్ లెస్ దాన్ లెవెనా కాదు కదా, సో అక్కడికి ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి కాకుండా రెండు ఇంక్రీజ్ చేయాలనుకున్నా, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ రోకి వెళ్తానండి, సెకండ్ కాలంకి వెళ్తారు, మీరు రెండు ఇంక్రీజ్ చేయాలంటే రెండు కూడా ఇంక్రీజ్ చేయొచ్చు, ఓకే. ఐ ప్లస్ టూ పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం చూడండి వన్, నెక్స్ట్ త్రీకి వచ్చేసింది చూడండి, త్రీ కామా టూ అంటే ఇదండి, ఓకే. సో ఇక్కడ ప్రింట్ అవ్వట్లేదు అందుకోసమే. సో అలాగే ఐ వాల్యూ కూడా త్రీ కాబట్టి డైరెక్ట్ త్రీ అని ప్రింట్ అవుతుంది, ఫైవ్ సెవెన్ నైన్, ఓకే. ఇలా మీకు ఈవెన్ నెంబర్స్ కావాలనుకున్నాను అనుకోండి, అప్పుడు జస్ట్ దీన్ని టూ చేసేసి ఇప్పుడు థర్డ్ కాలంలో చూద్దాం. థర్డ్ కాలంలో ఏమవుతుంది అప్పుడు చూడండి, స్టెప్ బై స్టెప్ చూద్దామా. రైట్ ఐ ఈజ్ ఈక్వల్ టు టూ, ఐ లెస్ దాన్ ఎస్ లెవెన్, ఓకే. సో నెక్స్ట్ ఏంటి ఐ కామా అంటే టూ కామా త్రీ అంటే ఇది ఇక్కడ టూ కామా త్రీ, ఓకే. సారీ త్రీ టూ కామా త్రీ అంటే ఈ థర్డ్ రో సెకండ్ కాలం. సో సెకండ్ కాలంలో టూ అని ఉంది కదా, ఐ అంటే టూ కదా, సో టూ కామా త్రీలో టూ అని ప్రింట్ అవుతుంది చూడండి, చూడండి ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏమవుతుంది ఫోర్. సో ఇలా రన్ చేస్తే ఏమవుతుంది మొత్తం ఎయిట్ టెన్ వరకు ప్రింట్ అవుతుంది, టెన్ వరకు ప్రింట్ అయ్యాక తర్వాత కండిషన్ లెవెన్ లెస్ దాన్ లెవెన్ కాదు కాబట్టి అక్కడ అయిపోతుంది.
సో ఇలా కండిషన్ ట్రూ అయ్యే వరకు సేమ్ డూవైల్ లూప్ లాగానే ఉంటుంది, వైల్ వి అండ్ లూప్. ఓకే, సో జనరల్గా మనం దీన్ని వైల్ వి అండ్ లూప్ అంటాం. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 5 టేబుల్ కావాలి. సో ఇంతకుముందు మనం డూవైల్ లూప్లో చేసాం కదండి, సేమ్ 5 టేబుల్ ఇక్కడ కావాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తాం, జనరల్గా ఇక్కడ 1, 2, 3 రాయలేము కాబట్టి మనం ఐ వాల్యూని అంటే సెల్స్ ఇంక్రీజ్ చేయడానికి 1 అని తీసుకుందాం. ఇంకొక వేరియబుల్ కూడా తీసుకుందాం, జే ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, సో ఈ జే ఎందుకంటే మనకి ఐ ఏమో సెల్ నెంబర్ ఇంక్రీజ్ కావడానికి, జే ఏమో వాల్యూస్ దాని లోపల వాల్యూస్ ఇవ్వడానికి. ఓకే, సో ఇక్కడ ఐ లెస్ దాన్ 11 ఇదే కండిషన్ అప్లై అవుతుంది, ఎందుకంటే 10 ఇక్కడ వరకు రావాలి కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ ఏంది అంటే ఇది ఎన్నో కాలం, 5th కాలం కదా, సో నేను ఇక్కడ 5 అని రాసు. సో ఈ ప్లేస్లో ఐ ప్లేస్లో నేను జే తీసుకుంటాను, ఎందుకంటే నాకు సెల్ లోపల వాల్యూ 5 ఉండాలి కానీ సెల్ నెంబర్ మాత్రం 1, 5 ఉండాలి. ఓకే, సో అందుకోసమే నేను సెల్ ప్లేస్లో ఐ వాల్యూ తీసుకున్నాను, అదే నా లోపల వాల్యూ ప్లేస్లో జే అని తీసుకున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 2 ఉంది కదా, సో మనకు ఒకటే ఇంక్రీజ్ కావాలి కాబట్టి ఐ ప్లస్ 1. సో అలాగే జే కూడా ఇంక్రీజ్ కావాలి కదా, సో జే ఎంత ఇంక్రీజ్ కావాలి, ప్రతిసారి 5 వాల్యూస్ ఇంక్రీజ్ కావాలి. ఓకే, ఫస్ట్ 5 అనుకోండి, నెక్స్ట్ 10 కావాలి. సో జే ఈజ్ ఈక్వల్ టు జే ప్లస్ 10. సో చూద్దాం ఇది ఎలా రన్ అవుతుందో. రైట్, మళ్ళీ మనం స్టెప్ బై స్టెప్ చూద్దామండి. రైట్, ఓకే, రైట్. సో ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో నేను ఇక్కడ సారీ అండి, నేను ఇక్కడ జే వాల్యూ కూడా ఇవ్వాలి. ఓకే, సో ఐ కామా జే యాజ్ ఇంటీజర్. రైట్, ఓకే, సో మనం ఇప్పుడు వెళ్దామా. రైట్, ఓకే, సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1, జే ఈజ్ ఈక్వల్ టు 5. సో ఐ లెస్ దాన్ 11, ఎస్ 1 అనేది 11 కన్నా లెస్ దాన్ కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది, 1, 5 అంటే ఇక్కడ 1, 2, 3, 4, 5 1, 5లో ఏమని ప్రింట్ అవుతుంది, జే ఇంది 5 కదా, సో 5 అని ప్రింట్ అవుతుంది. చూడండి, సో నెక్స్ట్ ఏమైంది, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. ఐ అంటే 1 కదా, 1 ప్లస్ 1 అంటే 2 అవుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది, 5 ఏమవుతుంది, జే ఈజ్ ఈక్వల్ టు జే ప్లస్ 5 అంటే 5 ప్లస్ 5 అంటే 10 అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసింది, మళ్ళీ ఇది ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 2 కదా, సో 2 లెస్ దాన్ 11, ఎస్. సో మళ్ళీ ఇలాగ వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ ఏమని ప్రింట్ అవుతుంది చూడండి, 10 అని ప్రింట్ అవుతుంది, జే ప్లస్ 5 కదా. సో 2, 5 అంటే నెక్స్ట్ సెల్లో 2, 5లో జే అని ప్రింట్ అవుతుంది అంటే 10. చూడండి, సో అలా నెక్స్ట్ 15 అని ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ 20 అని ప్రింట్ అవుతుంది. ఇలా ఐ వాల్యూ అంటే 10 వరకు ఇలా ప్రింట్ అవుతూనే పోతుంది చూడండి. సో అలా 5 అనేది ఇంక్రీజ్ అవ్వకుంటూ ప్రింట్ అవుతూ పోతుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది లాస్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఐ వాల్యూ 11 అయింది. సో ఇక్కడ కండిషన్ ఏంటి, 11 లెస్ దాన్ 11 కాదు కదా, సో ఇక్కడ ఆగిపోతుంది చూడండి. సో ఇలా మనం 5 టేబుల్ కానీ 10 టేబుల్ కానీ ఇంకేదన్నా టేబుల్ కూడా వైల్ లూప్తోని కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.